నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు, పూలమాలలతో నివాళులు, ఆయన సేవలను కొనియాడిన నేతలు అధికారులు. అమరావతి రోడ్లో దారుణం, మధ్యమత్తులో ఘర్షణ, ఒకరి హత్య. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, జీజీహెచ్ లో మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు. దళిత గిరిజనులపై దాడిని ఖండించిన సిపిఎం, మండు టెండలో దీక్ష చేపట్టిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. భూసేకరణ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, సిబిఐ విచారణ జరిపించాలని టీడీపీ నేత కన్నా డిమాండ్. గుంటూరులో సర్పంచుల సదస్సు, సర్పంచులకు నిధులు విధులు కేటాయించాలని డిమాండ్. ఉపేక్షిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక. అణగారిని వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని దారబోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి ఘటించారు. మంత్రులు విడదల రజని, జోగి రమేష్, వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సీఎంతో పాటు ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను అధికారికంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి, ఇతర నేతలు పాల్గొని పూలేకి ఘన నివాళులర్పించారు. విద్య ద్వారా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పూలే 197వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జడ్పీ చైర్పర్సన్ హేని క్రిస్టినా, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు కిలారి రోసయ్య, ముస్తఫా గిరి, మేయర్ మనోహర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ రాజకుమారి తదితరులు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో నెలకొన్న అసమానతలు తొలగిపోవాలంటే విద్య ద్వారానే సాధ్యమని చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని సందర్భంగా ప్రజాప్రతినిధులు అధికారులు తెలిపారు. పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ విద్యావంతులయ్యేందుకు ప్రయత్నం చేయాలని వారు సూచించారు. అదేవిధంగా పూలే దంపతుల సేవలకు స్ఫూర్తిగా నగరంలో 20 విగ్రహాలను ఏర్పాటు చేసి తగిన రీతిలో గౌరవించడం జరుగుతుందని చెప్పారు. ఎవరు కూడా అంటే మనం మరణించేంత వరకు కూడా ఎవరు కూడా దాన్ని దొంగిలించేటువంటి పరిస్థితి ఉండదు కాక, అది ఇంకా రోజు రోజుకి అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. మరి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతులు జయంతి కార్యక్రమాలని మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు కరోనా రోగులకు ఎలాంటి వైద్యం అందించాలనే అంశంపై ఈరోజు జీజీహెచ్ లో మాక్ డ్రిల్ నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి అన్ని విధాలా వైద్య సేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని డిఎంహెచ్ఓ శ్రావణ్ బాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తెలిపారు. ఈ మేరకు ఇటీవల కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఎలాంటి సమయంలో ఆసుపత్రికి తీసుకురావాలి, ఏ విధమైన వైద్య సేవలు అందించాలనే అంశాలపై మాక్ డ్రిల్ చేపట్టారు. ఈ వివరాలను డాక్టర్ శ్రావణ్ బాబు, డాక్టర్ ప్రభావతి మీడియాకు వెల్లడించారు. కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా 50 బెడ్లతో ఐసీయూ సిద్దం చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ కూడా అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం వైద్యులు సిబ్బందిని అప్రమత్తం చేస్తామని వారు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్ కేసులు స్లోగా పెరుగుతున్న దృష్ట్యా గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మన జీజీహెచ్ గుంటూరులో మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో
మన సంసిద్ధత అంటే మన ప్రిపేర్డ్నెస్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకోవడానికి అంటే పేషెంట్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకు ఇనిషియల్ గా రిసీవింగ్ ఎట్లా చేసుకోవాలి టెస్టింగ్ ఎట్లా చేసుకోవాలి తర్వాత అడ్మిషన్స్ ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ చూసుకుంటూ పేషెంట్ ని ఈ రోజున ఒక కోవిడ్ వచ్చిన పేషెంట్ ని మాక్ డ్రిల్ లో మేము ఇంట్లో టెస్టింగ్ చేశాం రిసీవింగ్ చేసుకున్నాం తర్వాత అతన్ని ప్రాపర్ గా ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేశాం ఆ బెడ్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం ఇలాంటివన్నీ చేసుకున్నాం దీంతో పాటు ఏంటంటే అది కాకుండా ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ పాజిటివ్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ మాకు ఎక్కువగా నమోదు అవుతున్నారు వాళ్ళకి సెపరేట్ గా ఒక వార్డ్ ని క్రియేట్ చేశాము 116 వార్డ్ ని వాళ్ళకి ప్రత్యేకించి క్రియేట్ చేసి అక్కడే ఆపరేషన్ కి ఈ కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్ కి వాళ్ళకి సిజేరియన్స్ గాని డెలివరీస్ గాని చేయడానికి కావాల్సిన ఒక మ్యాన్ పవర్ గాని ఫ్యాకల్టీ గాని ఆ ఎక్విప్మెంట్ తర్వాత డ్రగ్స్ అండ్ సర్జికల్ నీడ్స్ కూడా అన్ని సంసిద్ధం చేశాము సీఎం జగన్ నాలుగేళ్ల పాలనంతా నమ్మక ద్రోహమేనని టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కన్నెర చేశారు ఈ రోజు కన్నవారి తోటలోని నివాసంలో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు పేదల ఇళ్ల కోసం భూసేకరణలో సీఎం జగన్ ఆయన ఎమ్మెల్యేలు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వైనంపై సీబీఐ విచారణ జరపాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు పేదలకు సంక్షేమం చేస్తున్నాను కాబట్టి నాకే ఓటేయండి అంటూ వారిపై ఒత్తిడి చేయడం తగదన్నారు పేదలకు ఇచ్చే డబ్బు జగన్ తాత ముల్లా అని ప్రశ్నించారు సిపిఎస్ రద్దు చేస్తానని కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తానని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చివరికి నమ్మక ద్రోహానికి పాల్పడిన జగన్ కు ప్రజలంతా గుణపాఠం చెబుతారని కన్నా హెచ్చరించారు గృహ నిర్మాణం ఇంతవరకు ఎన్ని ఇళ్ళు కట్టావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఆ గృహ నిర్మాణ కార్యక్రమం నీ శాసనసభ్యులకి నీకు అది ఒక పెద్ద అవినీతి పేదల పేరు చెప్పి పేదలకు ఇళ్ళు కట్టిస్తానని చెప్పేసి ల్యాండ్ అక్విజిషన్లో మీరు చేసినటువంటి అవినీతికి మీకు గనక దమ్ము ధైర్యం ఉంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ పేదలకు కట్టినటువంటి ఇళ్ళు ల్యాండ్ అక్విజిషన్ మీద సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతాను ఆఖరికి పేదవాడి కట్టించేటువంటి ఇంటిలో కూడా అది అవినీతి మొన్న మీ ఎమ్మెల్యే బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యే తాడికొండ ఎమ్మెల్యే చెప్పింది అది ఒక పెద్ద అవినీతి పుట్ట అని చెప్పేసి నేను పరిస్థితికున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను నీ పరిపాలన మొత్తం మోసం నీ సంక్షేమం మొత్తం మోసం నువ్వు చెప్పేటువంటి నువ్వు చేసేటువంటి నేను చేస్తున్నటువంటి సంక్షేమం ఏదైతే నువ్వు చెబుతున్నావో నేను తాత ముల్ల ఇచ్చినట్టు నేను నీకు డబ్బు ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఖచ్చితంగా ఓటేయాలి అంటే పేద ప్రజల సంక్షేమం కోసం ఇస్తున్నావా నువ్వు ఖచ్చితంగా నీకు ఓటేయాలని చెప్పేసి నీకు 50 ఏళ్లకు ఒకళ్ళని ప్రభుత్వం సొమ్ముతో ఉద్యోగాలను పెట్టి కాపలా పెట్టి నువ్వు నాకు ఖచ్చితంగా ఓటేయాలని చెప్పేసి ఓటేయటం కోసం సంక్షేమం అనేది లేదా పేద ప్రజల్ని డెవలప్ చేయటం కోసం సంక్షేమమా ఖచ్చితంగా నీకు పేద ప్రజల సంక్షేమం కానే కాదు అమరావతి రోడ్ రామ్ బిల్డింగ్ సమీపంలో ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యారు సమాచారం అందుకున్న ఆరండల్పేట సీఐ రమాకాంత్ అక్కడికి చేరుకుని దర్యాప్తు ఆరంభించారు మద్యం మత్తులో ఇరువురు భవన నిర్మాణ కార్మికులు కొట్టుకోవడంతో శారదా కాలనీ 1వ లేన్కు చెందిన జరిపెట్టి రవి అనే వ్యక్తి హతమయ్యాడు తోటి కార్మికుడు బాజీ రాళ్లతో కొట్టి హత్యకు పాల్పడినట్లు స్థానికులు వెల్లడించారు శారదా కాలనీకి చెందిన రవి కొండయ్య కాలనీకి చెందిన బాజీ ఉదయం నుండి కలిసి మద్యం తాగుతూ గొడవపడ్డారు అనంతరం అమరావతి రోడ్ శ్రీరామ హాస్పిటల్ సమీపంలో ఇరువురికి మాటామాటా పెరిగి రవిపై బాజీ రాళ్లతో దారుణంగా అంతమొందించాడు సమాచారం అందుకున్న సిఐ రామానాయక్ బృందం దర్యాప్తు ప్రారంభించింది ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కొట్టి చంపేశారు అని చెప్పి సమాచారం వచ్చింది మన అమరావతి రోడ్డు శ్రీరామ హాస్పిటల్ పక్కన వచ్చి విజిట్ చేశాము సీను ఒక అతను మురికాల్లో తల కిందను కాళ్ళు పైకి ఉండి చనిపోయి ఉన్నాడు తలకి రక్తగాయమైంది అలాగే చుట్టుపక్కల ప్రాథమికంగా విచారించిన దాన్ని బట్టి చూస్తే మార్నింగ్ ఒక గంట నుంచి అంటే చనిపోయిన ఒక గంట గంటన్నర క్రితం నుంచి బార్ షాప్ దగ్గర మరియు ఈ ఏదైతే చనిపోయాడో ఆ సీన్ ఆఫ్ అఫిన్ దగ్గర కూడాను అతను మరియు అతనికి తెలిసిన అతను బాజీ అనే అతను ఇద్దరు కొట్టుకున్నట్టు ప్రాథమికంగా తెలిసింది అతనే కొట్టాడని చెప్పి కూడా చెబుతా ఉన్నారు దళిత గిరిజనులపై దాడులను వ్యతిరేకిస్తూ ఈ రోజు లార్డ్ సెంటర్లో సీపీఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు పూలే దీక్ష సాగించారు మండుటెండలో దీక్ష సాగించిన ఆయనకు విపక్ష ప్రజా సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు
దేశంలో రాష్ట్రంలో దళిత గిరిజన మైనారిటీలపై దాడులు పెరిగాయని విచారణ జరిపే అగ్రకుల దోషులను శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సిపిఎం నగర కార్యదర్శి నల్లికాంత్ అధ్యక్షతన జరిగిన పూలే దీక్ష శిబిరంలో జిల్లా పార్టీ కార్యదర్శి పాసన రామారావు పాల్గొన్నారు. వామపక్షాలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రజా దళిత బీసీ మైనారిటీ సంఘాల నేతలు హాజరై దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ సీఎం జగన్ కుమ్మక్కై బడుగు బలహీన వర్గాలు మైనారిటీలను అణచివేస్తున్నారన్నారు. హిందుత్వ ఎజెండాతో మోడీ, బట్టన్ నొక్కే ఎజెండాతో జగన్ సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడతామని శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ రోజు ఈ అప్రజాస్వామికమైన నిరంకుశమైనటువంటి మోడీ దుర్మార్గమైన రాక్షస పాలనకి అంతం పాడాలి, అంతం పలకాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈయన భజన చేసే పనిలో, మోడీ భజన చేసే పనిలో మునిగిపోయాడు. ఆయనకు ప్రజలు పట్టడంలో, బలహీన వర్గాలు పట్టడంలో కేవలం వాళ్ళకి బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాలు వేస్తున్నాం చాలు, ఇక మిమ్మల్ని కొట్టినా తిట్టినా హత్య చేసినా మానభంగం చేసినా నోరెత్తకుండా పడి ఉండండి, మేము ఇచ్చే డబ్బులు తీసుకొని నోరు మూసుకోండి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప వాళ్ళకి రక్షణ కల్పిస్తానికి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. హిందూ కళాశాల పూడెలలో పూలే దంపతుల విగ్రహాలతో కూడిన ఐలాండ్ ఏర్పాటు చేయాలంటూ ఈ రోజు ఆందోళన జరిగింది. ఈ మేరకు పూలే జయంతిని పురస్కరించుకుని ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గుంటూరులో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేసి వెనుకబడిన వర్గాల మనోభావాలను కాపాడేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు హిందూ కళాశాల కూడలిలో పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసి ఐలాండ్ ను కూడా నిర్మించాలని డిమాండ్ చేస్తూ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పూలే జయంతిని పురస్కరించుకుని హిందూ కళాశాల కూడలిలో మానవహారం చేపట్టారు. వీరి ఆందోళనకు ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాధవ మద్దతు తెలపగా కార్యక్రమంలో సాధన సమితి ప్రతినిధులు వైకే, తొంత సురేష్, తాడికొండ నరసింహారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సమసమాజ స్థాపనకు పూలే దంపతులు చేసిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ముస్తఫా, మందకృష్ణ తెలిపారు. వారి సేవలకు స్పూర్తిగా నగరంలో 20 విగ్రహాలను ఐలాండ్తో ఏర్పాటు చేసి ఘనమైన నివాళులర్పించాలని సూచించారు. పూలే గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దంపతులు కూడా, ఎందుకంటే ఆయన ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటాం, ప్రతి సంవత్సరం ఆయన చేసిన త్యాగాలకి మనం జ్ఞాపకం చేసుకుంటాం. పూలే దంపతులను గౌరవించకుండా డాక్టర్ బాబా అంబేద్కర్ ను గౌరవించినంత మాత్రాన సంపూర్ణంగా గౌరవించినట్టు కాదని, డాక్టర్ బాబా అంబేద్కర్ ను గౌరవించడం అంటే ముందు పూలే దంపతులను గౌరవించడం అనేది ముందు నేర్చుకోవాలని ఈ పాలకులకు నేను గుర్తు చేస్తున్నాను. నేను డాక్టర్ బాబా అంబేద్కర్కే ఒక గురువుగా ప్రపంచ చరిత్రలో నిలబడ్డ వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ప్రపంచంలో గొప్ప మేధావిగా పేరున్న డాక్టర్ బాబా అంబేద్కరే, భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కరే, నా నిజమైన సామాజిక విప్లవకారుడు గురువు నా జ్యోతిరావు పూలే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక ఐలాండ్ నిర్మాణం చేసి ఐలాండ్ నిర్మాణం పైన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అక్కడికి, ఇక్కడ ఉన్న విగ్రహాన్ని అక్కడికి ధరిపించి ఆ పక్కనే ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా, అనగా ఆ దంపతుల దంత విగ్రహాలను ఈ రోడ్డు కేంద్రంలో ఐలాండ్లో ఏర్పాటు చేయాలని, అదే సమయంలో ఆ ఐలాండ్కి ఆ సెంటర్కి మహాత్మా పూలే సెంటర్గా సర్కిల్గా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ రేపటి రంజాన్ వేళలు సహరి ఉదయం 4:38 ఇఫ్తార్ సాయంత్రం 6:27 మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పూలేకి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు మరవలేనివని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. ఈ మేరకు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను గుంటూరులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా గిరి, మేయర్ మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, దొక్క మాణిక్ వరప్రసాద్, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, ఇతర నేతలు, అధికారులు పాల్గొని ట్రావెలర్స్ బంగ్లా వద్ద గల పూలే విగ్రహానికి పూలమాల వేసిన వాళ్లు అర్పించారు. అలనాటి కాలంలో సమాజంలో అంటరానితనం ఎక్కువగా ఉండి బడుగు బలహీన వర్గాలను చిన్నచూపు చూసేవారని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో అనగారిన వర్గాల చదువు కోసం పోరాడి సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. భారతదేశంలో ఒక సామాజిక విప్లవకారుడిగా ఆయన భార్య శ్రీమతి సావిత్రిబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయునిగా ప్రసిద్ధికెక్కారు. ఈరోజు గుంటూరు నగరంలో ఈ మున్సిపల్ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్నటువంటి సర్కిల్లో
సావిత్రిబాయి పూలే మరి జ్యోతిరావు పూలే వీళ్ళిద్దరు విగ్రహాలు కూడా పెట్టాలని అన్ని సంఘాల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వానికైనా ప్రభుత్వం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. ప్రభుత్వాలు చాలా మంచి చేస్తున్నాయి, సమాజంలోని సామాజిక వర్గాలకు కింది వర్గాలకు మేలు చేస్తున్నాయని చెప్పేది ఒక టెస్ట్గా తీసుకుంటే ఆ టెస్ట్ ఏంటంటే ఆ టెస్ట్ ఆ జ్యోతిరావు పూలే సిద్ధాంతాలను ఏ విధంగా అమలు జరుపుతున్నారనేదే ఒక పరీక్షగా ఉండాలనేది మా యొక్క కోరికగా. మరి జ్యోతిరావు పూలే గారు ముఖ్యంగా మహిళల కోసం మరి ఆయన తప్పించిన కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు చేశారు. మా దాంట్లో బ్రాడీపేట జాషువా విజ్ఞాన కేంద్రంలో ఈ రోజు ఉమ్మడి జిల్లా సర్పంచుల సదస్సు జరిగింది. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. సర్పంచులకు సమాంతరంగా పోటీగా పెట్టిన గృహసారథి కన్వీనర్ల వ్యవస్థను రద్దు చేయాలని రాజేంద్ర ప్రసాద్ సర్పంచుల సంఘం రాష్ట అధ్యకులు లక్ష్మీ ముత్యాలరావు డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సర్పంచుల అధికారాలను విధులను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామ సచివాలయాలను వాలంటీర్లను సర్పంచుల ఆధీనంలోకి తీసుకురావాలన్నారు. సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలకు 15,000 నుండి 30,000 కనీస వేతనం అందించాలన్నారు. ఉపేక్షిస్తే ఉద్యమం తప్పదని రాజేంద్ర ప్రసాద్ లక్ష్మీ ముత్యాలరావు ప్రతాప్ రెడ్డి రామకృష్ణారెడ్డి రమేష్ హెచ్చరించారు. దారి మళ్లించిన ఆర్థిక సంఘం నిధులను తిరిగి జమ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మా గ్రామ పంచాయతీలకు పంపించినటువంటి 8,660 కోట్ల ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేయటం జరిగింది. అలాగే మా సర్పంచులకి సమాంతరంగా పోటీ వ్యవస్థలుగా గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు, అలాగే కొత్తగా గృహసారథులు, సచివాలయ కన్వీనర్లను పెట్టి వాళ్ళని వాళ్ళ ద్వారా సర్పంచుల యొక్క హక్కులు నిధులు విధుల అధికారాలని హైజాక్ చేసి వీళ్ళని ఉత్సవగ్రహాల కింద మార్చివేయటం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగానే గృహసారథుల్ని అలాగే కన్వీనర్లని రద్దు చేయాలని, గ్రామ సచివాలయాలు వాలంటీర్లను తీసుకొచ్చి పంచాయతీల్లో విలీనం చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్లు కూడా తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీలకు తిరిగి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయటం కోసమే. ఈరోజు సమ్మర్ వస్తే సెక్రటరీ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేని పొజిషన్ ఇది ఉంది. ప్రతి గ్రామంలో మంచినీటి అవసరాలు, మురుగునీరు చాలా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి. నవరత్నాల పథకంతో మీరే ఎలా గవర్నమెంట్ లేకొచ్చారు? మేము మా లెవెల్లో మా గ్రామంలో ఎన్నో ఏదైనా సైడ్ కార్ లేకపోతే మనకి సైడ్ కార్లు ఇప్పిస్తాము, అమ్మా హౌస్ లేని వాళ్ళకి మీకు హౌస్ ఇప్పిస్తాము అని చెప్పేసి మేము ఎన్నో కొన్ని హామీలు ఇచ్చేసి ఒక సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నేతలు కోవెలమూరి నాని, దేగల ప్రభాకర్ ఇతర నాయకులు పాల్గొని పూలేకి ఘన నివాళులు అర్పించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే విశేష కృషి చేశారని నేతలు తెలిపారు. పూలే ఆలోచనలను టీడీపీ కొనసాగిస్తుందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు మనం ఇక్కడ అర్పించడం జరిగింది. ముఖ్యంగా స్త్రీల హక్కు కోసం, ఈ కుల నిర్మూలన కోసం ఇట్లాంటి అనేకమైన పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల అనాది కాలంలోనే పోరాటం చేసిన మొదటి వ్యక్తి పూలే గారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 196వ జయంతి పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. పేదల అభ్యున్నతికి, బీసీ వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ కూడా వీరి ఆశయాలను, ఆదర్శాలను కొనసాగించిద్దని భవిష్యత్తులో తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఎల్ ఈశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఉస్మాన్ తదితరులు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతలను తొలగించి అనగారిన వర్గాల సంక్షేమానికి పూలే చేసిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని సందర్భంగా ఈశ్వరరావు తెలిపారు. ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి అనుగుణంగా స్త్రీ విద్యని ప్రోత్సహించిన మా వ్యక్తి మొట్టమొదటిసారిగా తన భార్యని చదువు చెప్పించి అనేక మంది మహిళలకి విద్య నేర్పడానికి కృషి చేశారు. ఆ విధంగా
ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపి మహాత్మా గాంధీ కన్నా ముందు వారు ఉన్నారు. అదేవిధంగా అంబేద్కర్ గారికి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించిన మహోన్నత వ్యక్తి. వారి జన్మదినోత్సవం సందర్భాన వారి విగ్రహానికి పూల మాలాంకృతం చేయడం జరిగింది. బీజేపీ ఆధ్వర్యంలో పూల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వల్లూరి జయప్రకాష్ నారాయణ్, శనక్కాయల ఉమాశంకర్ తదితరులు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని సందర్భంగా నేతలు తెలిపారు. మహిళల్ని అభివృద్ధి చేయాలని, వాళ్ళకి ఉన్నత స్థానాలు కల్పించాలని, ఈక్వాలిటీ ఇవ్వాలని మన మోడీ గారు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. కనుక అందరూ ఒకసారి ఈ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మనం బీజేపీ గవర్నమెంట్ని తెచ్చుకున్నట్లయితే మోసే పూలే గారు ఆశయాన్ని మనం సాధించుకోవాల్సిందని నమ్ముతున్నాను. పేదల కోసమే కాదు, వెనుకబడినటువంటి వర్గాల పట్ల కూడా ఆ రోజు ఉన్నటువంటి వివక్షలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఏదైతే మహిళల పట్ల వివక్ష చూపిస్తూ ఉన్నారో, అదేవిధంగా బలహీన వర్గాల పట్ల వివక్ష చూపిస్తూ ఉన్నారో, దానికి వ్యతిరేకంగా శతాబ్దాల క్రితమే గళాన్ని విప్పినటువంటి మహానాయకుడు, సంఘ సంస్కర్త అటువంటి జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాలా. మిర్చియార్డ్ చైర్మన్ మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవకారుడు, మహిళల అభివృద్ది చెందాలని కోరుకున్న మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్చియార్డ్ డైరెక్టర్లు ఐ వెంకటేశ్వరరెడ్డి, సెక్షన్ గ్రేడ్ సెక్రటరీ కె శివారెడ్డి, మిర్చియార్డ్ ఇన్ఛార్జ్ పి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సమాజంలో పలు అభివృద్ధికి చెందాలని, మహిళలు అభివృద్ధి చెందాలని ఎంతగానో కృషి చేసిన వ్యక్తి. దానికి తోడుగా విద్యా వ్యవస్థని బాగా మహిళా విద్యాలయం నిర్మించిన ఎంతగానో కృషి చేశారు. నిర్మించడానికి సత్యశోధన మండలి ఏర్పాటు చేసి ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా మరొకసారి జ్యోతిరావు పూలే గారిని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీడీ ఐఆర్ఎస్ మేకతోటి దయాసాగర్, ఈరి రాజశేఖర్, మేడిద బాబురావు, మార్క్ మాథ్యూస్, బెన్యామిన్ తదితరులు పాల్గొని జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈరోజు సమాజం ఏమైంది అంటే అది కేవలం అలాంటి మహానుభావులు చేసిన విశేష కృషి తప్పితే మరొకటి కాదు. మరి ఆ రోజుల్లో ఆయన తన భార్యను చదివించి మళ్ళీ మిగిలినటువంటి ఆడవాళ్ళకు చదువు చెప్పించే దిశగా ఆమెను ఒక మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా తయారు చేయడము అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు. నగర జనసేన పార్టీ అధ్యకులు నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి, నగర ప్రధాన కార్యదర్శులు ఎడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒక పూల వ్యాపారిగా ఆయన జీవితం స్టార్ట్ చేసి ఒక సంఘ సంవత్సరాలుగా ఎదిగి స్త్రీలు ఒక సాధికారం సాధించాలి, ఒక చదువు అనేది సాధ్యమైందని చెప్పి వితంతు బిడ్డలు అనాథలుగా కాకుండా ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి కలిగి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను ఏకమొత్తంగా ఏప్రిల్ నెలాఖరులోపు చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5% రాయితీ లభిస్తుందని, అదేవిధంగా డిమాండ్ నోటీసుల కోసం వేచి చూడకుండా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను వినియోగించుకుని పన్ను చెల్లించి రాయితీ పొందవచ్చని కమిషనర్ కీర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పన్ను చెల్లింపుకు వీలుగా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు పనిచేసేలా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలుగు యువత జిల్లా అధ్యకులు రావిపాటి సాయికృష్ణ సూచించారు.
గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ గంజాయి వద్దు అంటూ రూపొందించిన పోస్టర్లను జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు ఆవిష్కరించారు. గంజాయి రవాణాను వైసీపీ శ్రేణులు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాయని ఈ సందర్భంగా సాయి ఆరోపించారు. గంజాయి వల్ల విలువైన యువత జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి, క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉంది, మహిళలపై దాడులు పెరుగుతున్నాయి, అరాచకాలు పెరుగుతున్నాయి, అలాగే దారి దోపిడీలు పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎస్సీబీ అధికారులు కానివ్వండి, పోలీసు యంత్రం కానివ్వండి, నిజంగా గంజాయి విక్రేతలపైన గంజాయి మాఫియా పైన పెద్ద ఎత్తున కేసులు పెట్టాల్సిన నేపథ్యంలో వాళ్ళు చోచం చూస్తున్న పరిస్థితుల్లో తెలుగు యువతగా మేము బాధ్యత తీసుకొని ఈ విధంగా గంజాయి వద్దు బ్రో పేరుతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో కనుక ఈ ముఖ్యమంత్రి వెంటనే ఈ గంజాయి బిజినెస్ చేస్తున్న వాళ్ళపై ఉక్కుపాదం మోపకపోతే ఎవరైతే వాళ్ళ పార్టీ నాయకులందరూ జరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ గంజాయి విక్రేతల్ని అరెస్ట్ చేయాలా, నార్కోటిక్ కేసులు పెట్టాలా, జిల్లా బహిష్కరణ చేయాలని తెలుగుతో మేము చేస్తా ఉన్నాం. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా అధ్యక్షతన జగనన్నే మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు, మిర్చియార్ చైర్మన్ మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎర్రబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు నూరి ఫాతిమా, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహబూబ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన స్పీకర్ నేడు మన జగనన్న పాలనలో అభివృద్ధి చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలలో భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మీరు అనుకుంటున్నారు. జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగన్పై నమ్మకం. సమ సమాజ స్థాపనకు మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, పాసన్ రామారావు, నల్లికాంత్ తదితరులు పాల్గొని టీబీ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ పాలనలో ప్రస్తుతం దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని సందర్భంగా శ్రీనివాసరావు ఆరోపించారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ఆయా వర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు సాగిస్తామని చెప్పారు. దళిత బీసీ సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేసిన శంకర్రావు, మాలమహానాయుడు నాయకులు గోళ్ల అరుణ్ కుమార్ తదితరులు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూర్వకాలంలో సమాజంలో నెలకొన్న అంటరానితనం రూపు మాపడంలో పూలే చేసిన కృషి మరవలేందని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు నిరంతరం పోరాటాలు సాగించాలని సూచించారు. కేవలం పురుషులే కాదు, స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఉండాలని ఆలోచనతో ఆ రోజున వారి యొక్క సతీమణిని కూడా విద్యాబోధన నేర్పించి దేశంలో అన్ని చోట్ల కూడా పాఠశాలలు ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో కూడా మహిళలకు కూడా చదువు నేర్పించి పురుషులతో సమానంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాం, పూలే సెంటర్గా నామకరణం చేయాలని చెప్పని మేము బీసీ సంఘాల ద్వారా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అన్ని వర్గాలు కూడా మా ముఖ్యమైనటువంటి డిమాండు ఈ యొక్క సెంటర్లో పూలే సెంటర్గా నామకరణం చేసి అతి త్వరలోనే ఆ పైన అంబేద్కర్ గారి నిర్మాణం చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా పూలే గారి యొక్క నిర్మాణం చేసి ఈ దేశ ప్రజలకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నా. విద్య కోసం అణగారిన వర్గాల విద్య కోసం పోరాటిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు. బ్రాహ్మణులు, ఆధిపత్య కులాలు, ఆ రోజు ఉన్నటువంటి దళితులు, మైనార్టీలు, గిరిజనులు, ఆదివాసుల చదువు విషయంలో వెనకబడిన వర్గాలు అరిచేస్తూ ఉంటుంటే వారి కోసం పోరాటం చేయటమే కాదు మొట్టమొదటి పాఠశాలను కూడా ప్రారంభించినటువంటి దంపతులు వారి ఆదర్శ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉన్నది. అరండల్పేట విశ్వ బ్రాహ్మణ మండపంలో ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవం జరిగింది. బీసీ టీడీపీ నేత జే సైదులు, పద్మశాలి సంఘం అధ్యకులు ఈశ్వరరావు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావు, సుబ్బారావు, బాలాజీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు. అట్టడుగు వర్గాల వారి విద్య ఉన్నతికి పూలే దంపతులు చేసిన కృషి చిరస్మరణీయమని సంక్షేమ హాస్టళ్లకు వారి పేరు పెట్టాలని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని సతారా
జిల్లాలో జన్మించినటువంటి ఒక సామాన్య మాలి కులానికి చెందినటువంటి మన సామాజిక ఉద్యమవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకి విద్య ఆ రోజు అందని రోజుల్లో విద్య కోసం ఎన్నో ఉద్యమాలు చేసి మరి వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే ద్వారా బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించే కార్యక్రమం చేపట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే నిరంతరం ఆయన ఆశయాలు కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మరి ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని సంక్షేమ హాస్టళ్లకి పూలే గారి పేరు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుచున్నాం. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆధ్వర్యంలో జగనన్న నవ మహోత్సవంలో భాగంగా బీసీ సంక్షేమ సంఘం నేతృత్వంలో జరిగిన జగనన్న పాలన బీసీ సంక్షేమ సంస్కరణలు అనే అంశంపై సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ మురళీ తాడిశెట్టి, రాధామాధవ, వివిధ అనుబంధ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. మండల్ స్టడీ సర్కిల్లో మహాత్మా జ్యోతి పూలే 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు మాస్టర్, లింగాల వెంకటసాయి, మండల్ స్టడీ సర్కిల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ చంద్రగిరి యేసురత్నం రేపు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సందర్బంగా ఇడుపులపాయలోని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా వైసీపీ వడ్డేర నాయకులు ఎస్ఎస్ఎల్ ప్రభు, 34వ డివిజన్ వార్డ్ ప్రెసిడెంట్ పఠాన్ సైదాఖాన్, బీసీ నాయకులు తురక రమేష్, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు, పూలమాలలతో నివాళులు, ఆయన సేవలను కొనియాడిన నేతలు, అధికారులు. అమరావతి రోడ్లో దారుణం, మద్యమత్తులో ఘర్షణ, ఒకరి హత్య. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, జీజీహెచ్ లో మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు. దళిత గిరిజనులపై దాడిని ఖండించిన సిపిఎం, మండుటెండలో దీక్ష చేపట్టిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. భూసేకరణ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నేత కన్నా డిమాండ్. గుంటూరులో సర్పంచ్ల సదస్సు, సర్పంచ్లకు నిధులు విధులు కేటాయించాలని డిమాండ్. ఉపేక్షిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.